అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పూర్తిగా శిరసావహిస్తామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఆయన. ముస్తాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన శాసనసభ ఎన్నికల్లో కేటీఆర్ కు 29,000కు పైగా మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలో మరి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకోవడంతోనే మరి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాలేకపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యం కోల్పోకుండా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలంటూ సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ సహకార సంఘ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ పట్టణశాఖ అధ్యక్షులు రాచమడుగు సంతోషరావు, మండల యువజన విభాగ అధ్యక్షులు సీలం స్వామి, విద్యార్థి విభాగ మండల అధ్యక్షులు మహమ్మద్ నవాజ్, నాయకులు మొంగిన మనోహర్, కంచన నరసింహులు, జాల బిక్షపతి, గూడూరి భరత్, వెంకటేష్, ప్రశాంత్, పుల్లూరి రవి, గణేష్ సాయి తదితరులు పాల్గొన్నారు. మా ముస్తాబాద్ మండల ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విజ్ఞతగా ప్రజల తీర్పును గౌరవించే ఒక బృహత్తరమైన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మాకు అంటే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి సందర్భం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన క్రమంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే అధికారము ప్రతిపక్షము అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు. అధికారంలో ఉన్న అంతే వేగంతో పనిచేసిన ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కూడా అదేవిధంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించుకుంటూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలకు తప్పనిసరిగా ముందుండి మా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ మేము కార్యకర్తలం అందరం కూడా కార్యోన్ముఖులమై ఉన్నాము.